ఇలా ఫస్ట్ బనానా బాగా కొంచెం గ్రీన్గా ఉంటుంది, తర్వాత ఎల్లో, తర్వాత కొంచెం మచ్చలు మచ్చలు వస్తుంది. మచ్చలు మచ్చలు వస్తే యాక్చువల్గా ఎక్కువగా న్యూట్రిషియస్, అది రెడీ టు ఈట్ అన్నట్టు. తర్వాత ఇదిగో ఇవి తొందరగా పండటానికి పచ్చిగలలు. ఇట్లా ఈ కెమికల్ వస్తుంది చిన్న బాటిల్లో, అది కొంచెం పెద్ద బాటిల్లో ఒక లీటర్ వాటర్లో వేస్తే ఇట్లా పింకిష్ కలర్లో వస్తుందంట. దాన్ని మామూలుగా మొక్కలకు స్ప్రే చేసినట్టు స్ప్రే చేస్తే గల మీద, రేతి పొడి చేస్తే 24 to 36 hours కల్లా ఇదిగో ఇట్లా అన్నీ ఎల్లోగా వచ్చేసినాయి నా దగ్గర. మొన్న ఏదో ఒకళ్ళు ఉన్నాయంటే తీసుకుంటే అప్పుడు గ్రీన్గానే ఉన్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇట్లా ఎల్లో వచ్చేసినాయి. అంటే పైన ఎల్లోనెస్ వెంటనే వచ్చేస్తుంది, స్ప్రే చేస్తారంట ఇది ఈ కెమికల్. అందుకని ఇక మళ్ళీ అందరికి ఇచ్చేసా నేను, వేరే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసా, ఎందుకంటే ఆ కెమికల్ స్ప్రే చేసినా ఎందుకులే వద్దనుకొని. ఇదిగో ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రైపెనింగ్ అది దీంట్లో చూపిస్తున్నాడు, ఏ స్టేజ్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది అంతే. సో అట్లా కెమికల్ స్ప్రే చేస్తారు. మ్యాంగోకి కూడా అంతేట కెమికల్ స్ప్రే చేస్తారు. పప్పాయికి అది పై పైన పండినట్టు ఉంటుంది, ఎల్లోగా లోపల అంత పండదు, న్యాచురల్గా పండేది లోపల నుంచి పండుకుంటూ వస్తుంది బయటికి.